ఏలూరు జిల్లా బొట్టాయిగూడెం పోలీస్ స్టేషన్ వద్ద తేదీప నాయకులు ఆందోళన చేపట్టారు. పోలవరం ప్రాజెక్టుకు వెళ్తున్న తేదీప నాయకులను అడ్డుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తేదీప మాజీ మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చంద్రబాబు ప్రతి సోమవారం పోలవరంగా పెట్టుకుని నిర్మాణ పనులు వేగవంతం చేసి 72% పైన పూర్తి చేస్తే అసమర్థత జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 4.5 సంవత్సరాల కాలంలో 1% పనులు కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. మొన్న పోలవరం ప్రాజెక్టు వద్దకు వచ్చిన జగన్ రెడ్డి ప్రజలను పక్కదోవ పట్టించేలా హెడ్ వర్కర్స్ కి సంబంధించి ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారన్నారు. కమిషన్ల కక్కుర్తితో ప్రాజెక్టు ని నాశనం చేస్తున్నాడని అక్కడ వాస్తవాలు ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు తెలియజేయడానికి ప్రాజెక్టు వద్దకు వెళ్తుంటే తెలుగుదేశం నాయకులను వేలాది మంది పోలీసులను అడ్డుపెట్టుకుని అక్రమంగా అరెస్టులు చేయడం జగన్ రెడ్డి అసమర్థతను అవినీతి పాలనకు పిరికితనానికి అద్దం పడుతుందని దాని కొంతమేరకు దెబ్బతిందని నిర్మాణ ఏదైతే ఢిల్లీ కేంద్ర సంస్థలు చెప్పేదాకా 2 ఏళ్ళు కాలయాపన చేశారు. చెప్పిన తర్వాత ఇంతవరకు దిక్కుమొక్కలేదు. జూలైలో ఫ్లడ్ వస్తుంది, నవంబర్ దాకా ఫ్లడ్ ఉంటుంది. ఏంటి నువ్వు ఇంకా పీకేది? మన ముఖ్యమంత్రి ఎవడుతున్నాడు? అక్టోబర్ పూర్తి చేయండి, నవంబర్ పూర్తి చేయండి, డిసెంబర్. ఇది నవ్వులాటగా ఉందా? వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు లోపల ఏజెన్సీలు కానీ అధికారులు కానీ 25 డిసెంబర్ దాకా ఈ 135 అడుగులు ఎత్తులో నీళ్లు నిలబెట్టి 195 TMCలు నిలబెట్టాల్సిన డ్యామ్ని 92 TMCలు తీసుకొచ్చి పోలవరం డ్యామ్ని పోలవరం బ్యారేజ్ చేస్తున్నాడు. ప్లస్ గైడ్ బండి ఏంటి? అది ఇంటేక్ వెల్ ద్వారా ఇంటేక్ ఇది మన ఇంటేక్ ఏదైతే వస్తూ ఉందో దాన్ని స్పిల్వే దగ్గర రెగ్యులేట్ చేయడానికి ఏదైతే కేంద్ర జల విద్యుత్ పరిశోధన సంస్థ మేము వాడడం పులిచింతల నీళ్లు వాడతాం అన్నాడు. అంటే పులిచింతల నీళ్లు దాచుకొని సముద్రంలోకి వెళ్ళే నీళ్ళు ఇవ్వాలని ఇంగిత జ్ఞానం కూడా లేదు. కేవలం పోలవరం డ్యామ్ని బ్యారేజ్ చేసి ఇవాళ అక్కడ జరుగుతూ ఉన్న నిర్ణయాలు కానీ అవినీతి కార్యక్రమాలు కానీ అసమర్థత కానీ బయటపడుతున్నారు. కానీ అహర్నిశలు అహోరాత్రులు శ్రమించి నిర్మాణం చేసినటువంటి నిర్మాణం ఈరోజు అనేక అవకతవకల వల్ల కానీ రివర్స్ టెండరింగ్ ద్వారా కానీ పూర్తిగా పోలవరం ప్రాజెక్టుని ఒక బ్యారేజ్ లాగా చేయడం కానీ ఎత్తిపోతల ప్రాజెక్ట్ లాగా చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉంది. ఆయన మొన్న ఆర్భాటంగా వచ్చి అక్కడ చేసిందేంటి చూసిందేంటి, అదేవిధంగా ఏదైతే బండ్ కూలిపోతుందని అనుకుంటా ఉన్నారో దాన్ని ప్రత్యక్షంగా చూసి ఏం జరుగుతుంది అనేది ప్రజలకు తెలియజేయాలనే సంకల్పంతో మేము ఈరోజు విజిటీ రావడం జరిగింది. అంతే తప్ప మేమే గుణపాలు తీసుకొని అదేదో ప్రాజెక్టు తవ్వడానికో లేకపోతే ప్రాజెక్టును కోల్చడానికి ఏదన్నా మైన ఏదైనా పెట్టుకొని బాంబులు గింపులు తీసుకొని రాలే. ప్రజాస్వామ్యయుతంగా ప్రతిపక్ష పాత్రగా మేము అక్కడికి వచ్చి అక్కడ ఏం జరుగుతుందో చూడాల్సినటువంటి బాధ్యత మాకుంది, ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మాకుంది. ఆ బాధ్యత నెరవేర్చే క్రమంలో పోలీసులను అడ్డం పెట్టుకొని ఈరోజు ఈ విధంగా అక్రమ అరెస్టులు చేయడం అనేది దుర్మార్గం. దాంతోపాటుగా ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాం, ఏమీ లేకుండానే మెగా కృష్ణారెడ్డి గారు 5-స్టార్ హోటల్ కడతానంటే అది ఎలా కడుతున్నాడు, ఎలా ఉందో, ఏ విధంగా అది పర్యాటక కేంద్రంగా పర్యటన వెళుతుందో చూద్దామనే ఆశతోనే మేము వచ్చాం తప్ప వేరే ఉద్దేశాలు ఏమీ లేవు. ఈ ప్రభుత్వం చేతగా కొండరాయి పట్టుకొని ఆ కొండరాయిలో 5 అడుగులు వెళ్ళి రికార్డు స్థాయిలో ప్రపంచంలో అతిపెద్ద డయాఫ్రమ్ వాల్, ఇది ప్రపంచ డ్యామ్ చరిత్రలో అతిపెద్ద డయాఫ్రమ్ వాల్. అటువంటి నిర్మాణాన్ని ఉద్దేశపూర్వకంగా రివర్స్ టెండరింగ్ డ్రామా ఆడి ప్రభుత్వం అధికారంలో రాగానే జూన్ 1వ వారంలో ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతానికి వచ్చి ప్రాజెక్టు పనులన్నీ కూడా 20-20కి అయిపోతాయి, 20-22 కల్లా 960 మెగావాట్లు జల విద్యుత్ ఇస్తాం, జర్మనీ టర్బైన్స్ డిజైన్స్ రెడీ అయినాయి అని చెప్తే గాలికి వదిలేసి ఇవన్నీ కూడా జరుగుతున్న నిర్మాణ పనులు నవేగా సంస్థని క్యాన్సిల్ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో 2 రికార్డులు సొంతం చేసుకున్న ప్రాజెక్ట్ ఇది. 32,535 క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ ఒకే రోజు వేసాం, 24 గంటలు కూడా కంటిన్యూగా వేసాం. సో ఈ రికార్డు ప్రపంచ చరిత్రలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఉంది. అటువంటి ఇరిగే సంస్థని నిర్దాక్షిణ్యంగా బయటికి వెళ్ళిపోమన్నది, ఎందుకంటే డబ్బు పిచ్చి కమిషన్లు కక్కుర్తి రివర్స్ టెండరింగ్ చేయాలని రివర్స్